ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పార్టీ కార్యాలయం పనిచేస్తుందన్నారు జనసేన వీర మహిళ ఉషా కిరణ్. విశాఖలో జిల్లా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా కార్యాలయం ఓ దేవాలయం లాంటిదని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ నిర్వహించిన మెంబర్షిప్ డ్రైవ్ లో 14 లక్షల పైచిలకు క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతోనే భారీ ఎత్తున ప్రజలు సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కొంచెం మీరు వెనక్కి వెళ్ళండి అబ్బా, తీసేవాళ్ళు కొంచెం రాజకీయ పార్టీకైనా కూడా పార్టీ కార్యాలయం అనేది ఒక దేవాలయం లాంటిది. మరి ఏదైతే గత పార్టీలో మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో, గత పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మరి ఏదైతే వాళ్ళు అరాచకాలకి గురి అయ్యారో అవన్నిటికీ కూడా సంబంధించిన ఒక సొల్యూషన్ వెతుకోవడానికి ఒక వేదికగా జనసేన పార్టీ కార్యాలయం ఉపయోగపడుతుందని, ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి తెలియజేస్తే తప్పనిసరిగా జిల్లా స్థాయిలో నగర స్థాయిలో దాటిన తర్వాత రాష్ట్ర స్థాయిలో అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి మా పార్టీ కార్యాలయంలో ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటాం, మాకు చేతనైనంత సహాయం చేసి పార్టీ అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్లే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియదు. వ్యాప్తంగా దాదాపుగా 14 లక్షల మంది క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీని నమ్మారంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వాళ్ళు నమ్ముతున్నారు? పవన్ కళ్యాణ్ గారు రేపు కాబోయే కాలంలో ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా ఎంత ఆశీర్వదిస్తున్నారనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకంతో అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లే విధంగా మేము కార్యకర్తలుగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.